వైరస్ ను ప్రపంచం మీదకు వదిలి ప్రపంచం ఎప్పుడూ చూడని భీభత్సం సృష్టించిన చైనా ఇప్పుడు మరో విధ్వంసానికి పూనుకుందా? మరో మహమ్మారిని సృష్టించి అన్ని దేశాలను ముంచెత్తేందుకు సిద్ధమైందా? ప్రపంచం ఎప్పుడో మర్చిపోయిన ఎబోలా వైరస్ పై మరోసారి చైనా శాస్త్రవేత్తలు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు? వచ్చే ముప్పును ముందుగానే పసిగట్టి దాన్ని ఎదుర్కోవడం అసలు సాధ్యమేనా? చైనా ల్యాబుల్లో అసలేం జరుగుతుంది? చైనా శాస్త్రవేత్తలు మానవాళి వినాశనానికి పూనుకున్నారా? కరోనా వైరస్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనా ఇప్పుడు మరో ప్రళయం సృష్టించేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. చైనాలోని ఓ ల్యాబ్ లో కొత్త వైరస్ ను శాస్త్రవేత్తలు డెవలప్ చేస్తున్నారు. అయితే ఈ వైరస్ కారణంగా ప్రపంచానికి మరో ముప్పు తప్పదని ప్రచారం జరుగుతుండగా, శాస్త్రవేత్తలు మాత్రం వ్యాధులను నివారించడం కోసమేనని చెప్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి చైనా తీరు వివాదాస్పదంగా మారుతోంది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం కరోనా ఎంతటి కల్లోలాన్ని సృష్టించిందో ఎవ్వరూ మర్చిపోలేరు. గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించిందని చైనా చెప్పినప్పటికీ వుహాన్ ల్యాబ్ లో వైరస్ సృష్టి జరిగిందని అమెరికా సహా పలు దేశాలు గగ్గోలు పెట్టాయి. మానవాళికి ముప్పు తప్పిపోలేదని, కరోనా లాంటి మరో మహమ్మారి ముంచుకొచ్చే ప్రమాదం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరిన్ని వైరస్లు మనుషులకు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కోవిడ్ విధ్వంసం చూసిన తర్వాత చైనా ల్యాబుల్లో జరిగే ప్రయోగాలపై మాత్రం అనేకానేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ప్రపంచమంతా చైనా వైపు భయం భయంగా చూస్తోంది. దీనికి కారణం చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన ఎబోలాను పోలిన వైరస్. కొద్ది రోజుల క్రితం పలు దేశాల్లో కోవిడ్ సబ్ వేరియంట్ వెలుగు చూసింది. దీంతో మళ్లీ కోవిడ్ భయాలు నెలకొన్నాయి. అయితే ఈ సబ్ వేరియంట్ కారణంగా మరణాల సంఖ్య పెరగపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది చైనా నుంచి సంక్రమించిందని ప్రపంచమంతా ముక్త కంఠంతో చైనాను నిందించింది. అయినప్పటికీ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని డ్రాగన్ కంట్రీ చేతులు దులుపుకుంది. తాజాగా చైనా శాస్త్రవేత్తలు మరో దారుణానికి ఒడిగట్టినట్టు ప్రచారం జరుగుతోంది. హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఎబోలా తరహాలోనే మరో కొత్త వైరస్ ను సృష్టించారు. ఈ వైరస్ సోకితే కేవలం 3 రోజుల్లోనే మరణం సంభవిస్తుందని తెలుస్తోంది. ఈ విషయం బయటికి రావడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. ఎబోలా తరహాలోనే ఇది అత్యంత ప్రమాదకరమైనదని ప్రచారం జరుగుతోంది. వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేయడానికి సైంటిస్టులు ఈ వైరస్ ను సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై తీవ్రంగా చర్చలు జరుగుతోంది. చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని తెలుస్తోంది. హెబీ మెడికల్ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ అధ్యయనాన్ని సైన్స్ డైరెక్టర్లు ప్రచురించడంతో ఈ వైరస్ గురించి బయటపడింది. ఎబోలా వైరస్ ను ఉపయోగించి ఈ కొత్త వైరస్ ను సైంటిస్టులు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వైరస్ పై చేస్తున్న పరిశోధన వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశం వివిధ వ్యాధులను నివారించడం, ఆ వ్యాధుల లక్షణాలను పరిశోధించడం అని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుండి గ్లైకోప్రోటీన్ ని స్వీకరించేందుకు వెసిక్యులార్ స్టోమాటిటిస్ వైరస్ ను ఉపయోగించినట్లు సైన్స్ డైరెక్ట్ లో ప్రచురించారు. ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు సిరియన్ హంస్టర్స్ అనే జంతు జాతుల సమూహంపై పరీక్షించారు. అత్యంత సురక్షితమైన ల్యాబ్ల అవసరం లేకుండా పరిశోధనలు చేసే వీలుండడంతో ఎలుకలపై వీటిని ప్రయోగించామని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో 5 మగ, 5 ఆడ జాతులున్నాయి. ఈ జంతువులకు ఈ వైరస్ ను ఇంజెక్ట్ చేయగా వాటిలో ఎబోలా లాంటి లక్షణాలు కనిపించాయి. అయితే వైరస్ ఎక్కించిన 3 రోజులకి అవన్నీ మృతి చెందాయి. ఈ వైరస్ ఇంజెక్ట్ చేయగానే కొన్ని జంతువుల కళ్ళు దెబ్బతిన్నాయని, ఆప్టిక్ నరాలపై తీవ్రమైన ప్రభావం కనిపించింది. వైరస్ ఎక్కించిన తర్వాత మరణించిన ఎలుకలపై విస్తృత పరిశోధనలు చేశారు. వైరస్ గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పొట్ట, ప్రేగులు, మెదడు సహా కీలక భాగాల్లోని కణాలను నిర్వీర్యం చేసినట్టు గుర్తించారు. ఎబోలా సోకిన వారు మరణించడానికి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఓ కారణం. ఈ పరిశోధనలతో ఎబోలాను అడ్డుకునేందుకు అవసరమైన టీకాలు, ఔషధాలను తయారు చేసే అవకాశం ఉందని చైనా చెబుతోంది. అయితే కరోనా వ్యవహారంలో చైనా తీరు గమనించిన తర్వాత దీనిపై అనేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయోగాలు, పరిశోధనల భద్రతపై సందేహాలు కలుగుతున్నాయి. పొరపాటున ఈ వైరస్ బయటకు వస్తే కలిగే పరిణామాలు ఊహించలేమని నిపుణులు చెబుతున్నారు. చైనా ఎబోలా ప్రయోగం చేస్తుందన్న విషయం బయటకు వచ్చిన తర్వాత అంటువ్యాధుల పరిశోధనలపై కీలక మార్గదర్శకాలు రూపొందించాలన్న డిమాండ్లు తలెత్తుతున్నాయి.